హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డైలీ మనం కటింగ్స్ స్టిచ్చింగ్స్ కాకుండా టైలరింగ్ గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే టైలరింగ్ అనేది మనకి చాలా చాలా మంచిది, చాలా మంచిది. దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, మనం అది మనం నేర్చుకుంటే దానివల్ల లాభాలు ఏంటి, దానివల్ల మనకి నష్టాలు ఏంటి అనేవి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం కటింగు స్టిచ్చింగే కాకుండా మధ్యలో దీని గురించి కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటే దీనివల్ల మనకి జరిగే నష్టాలు కష్టాలు ఏంటో మనకు అర్థమైపోతాయి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మాట ఏంటి అంటే, ఇప్పుడు ఎకరాలు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు, ఒక మిషన్ ఉంటే చాలండి, ఇంట్లో కూర్చొని ఈజీగా రోజును గడిపేయగలుగుతాము, ఎవరితో గొడవ పెట్టుకోవాల్సినంత తీరికే ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత తీరిక లేని పని ఏదన్నా ఉంది అంటే మనకి టైలరింగేనండి. అది తక్కువ టైంలో ఎక్కువ నేను తీసుకొచ్చేది కూడా టైలరింగేనమాట. ఇది నేర్చుకోవాలా వద్దా, దీని జోలికి పోవాలా వద్దా, దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, నడువులు నొప్పి వస్తుందా, కంటి నొప్పి వస్తుందా అనేది ఒక డౌట్ ప్రతి ఒక్క సిస్టర్కి ఉంటుంది. కానీ ఏ పనిలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదండి, నాకు ఒకటి చెప్పండి. మీరు ఏ పని చేసినా కూడా ఏదో ఒక చేతితో పనిచేస్తే చేతి నొప్పి, కంటితో పనిచేస్తే కంటి నొప్పి, కాలితో చేస్తే కాలి నొప్పి, నడుముతో చేస్తే నడుము నొప్పి అన్నట్టు ప్రతి ఒక్క పనిలో కూడా ఒక్కొక్క అవయవాన్ని మనం ఒక యంత్రంలాగా మనం చేయాల్సిందే. అలాగే మిషన్లో కూడా అంతేనండి, వెంటనే ఏది కూడా మనకి రోగం వచ్చేతే పడదు. అదే పనిగా కుట్టుకుంటూ కూర్చుంటే కళ్ళు కొంచెం దెబ్బతింటాయి, నడుములు కొంచెం దెబ్బతింటాయి. అలా కాకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటూ కొంచెం కుట్టుకోవచ్చు అన్నమాట. ఈ టైలరింగ్ అనేది ఎలాంటిది అంటే ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అన్నమాట టైలరింగ్. అది ఎందుకు అంటే మీరు చూడండి, ఇంట్లో కూర్చొని ఇప్పుడు పనులన్నీ అయిపోయిన తర్వాత 10-11 ఇంటికి ఏమైనా పనులు ఉంటాయా, మనం వెళ్ళి చేసుకునేవి ఏమీ ఉండవు. ఏంటంటే జనరల్గా ఎప్పుడు కూడా లేచి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక జాబ్కో ఎటో ఒకళ్ళు వెళ్ళి చూసుకొని ఏదో ఒక పని చూసుకునేవాళ్ళు. కానీ దీన్ని టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పనులన్నీ చేసుకున్న తర్వాత కూడా ఇది మన ముందర ఒక 2 జాకెట్లు వేసుకుని కుట్టుకుంటే ఆ రోజు కూలి ఆ రోజు ఉంటుందన్నమాట. దీని మీద ఎవరు ఒత్తిడి ఉండదు, ఎవరు మనల్ని బాధ పెట్టరు, ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ఇది మన సొంతమైన పని, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అన్నమాట. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చెప్పనా, మనం ఇక్కడున్నా కూడా మన పేరు ఎక్కడికో తీసుకెళ్లేది ఏంటి అనుకుంటున్నారు, టైలరింగే అనమాట. అతి తక్కువ టైంలోనే అతి ఎక్కువగా పాపులారిటీని సంపాదించి పెడుతుంది అన్నమాట మనకి ఈ టైలరింగ్ అనేది. కొంచెం మామూలుగా అయితే ఇప్పుడు మనం కుడుతూ ఉంటాం, చాలామంది ఊళ్ళల్లో కుడుతూ ఉంటారు చూడండి. ఏమంటారు, ఫలానా పద్మగా దగ్గరికి వెళ్తే మంచి కుట్టలేదు, ఫలానా రమా దగ్గరికి వెళ్తే మంచి కుట్టింది, ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి. టైలరింగ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే లేడీస్కి లేచిన కాడ నుంచి జ్యువెలరీ తర్వాత ముఖ్యమైన విషయం ఏదన్నా ఉంది అంటే బట్టలు అన్నమాట. ఈ బట్టల గురించి మాట్లాడుకుంది అయితే వాళ్ళకి కలవదు. ఈ పనికి వెళ్ళినా, ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా, ఏ బస్సులో పోయినా, ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా, ఏ మ్యారేజ్కి వెళ్ళినా ప్రతిదీ కూడా గుడ్డల గురించే మాట్లాడుకుంటారు. నగలు ప్లస్ గుడ్డల గురించి, ఇవి రెండింటి గురించే మాట్లాడుకుంటారనమాట. అక్కడ కంపల్సరీ మన నేమ్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో అలాంటి పని అనమాట ఈ పని. ఈ పని ఏంది అంటే వద్దు అనుకునే వాళ్ళు చాలా నష్టపోతారనమాట, కావాలి అనుకునే వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే ఈ పని నేర్చుకున్న తర్వాత ఎవ్వరి ముందు మనం చేయి చాపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనకి అన్నీ తీసుకొచ్చి పెట్టేది ఏదన్నా ఉంది అంటే అది టైలరింగ్ ఏనండి. చాలామంది ఇప్పుడు చాలా పనులు చేస్తూ ఉంటారు కానీ బయటికి వెళ్ళి చేయాలి, అవి మనకి ఇంట్లో చేయాలి అనేది అయితే ఉండదు. అది ఇంట్లో చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే మాత్రం అది టైలరింగ్ అనమాట, 100% నేను చెప్పగలుగుతాను. అందులో లేడీస్కి చాలా చాలా ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే అది టైలరింగ్ అనమాట. ఇప్పుడు 2 ఎకరాల పొలం ఉంది, అది చేసుకుంటేనే కదండి మనకు అన్నం ఏదైనా వచ్చేది. అంత భూమి కూడా ఉండాల్సిన అవసరం లేదు. 10,000 మిషన్ ఉంటే చాలు, మన దగ్గర 250 రూపాయల కత్తెరు ఉండి 10 రూపాయల టేపుతో మనం ఈజీగా 1-2 రూపాయల దారంతో ఈజీగా మనం ఒక బ్లౌజ్ కుడితే 200-300 రూపాయలు మన చేతిలో పడతాయన్నమాట నగదు. చూడండి, జాబుకి వెళ్ళేవాడైనా నెలకి ఒకసారి
ఒకసారి డబ్బులు చూస్తాడేమో కానీ టైలర్ అలా కాదు, డైలీ పూట పూట గంట గంటకి ఆ డబ్బులు మన చేతిలో మెదులుతూనే ఉంటాయన్నమాట. అలాంటి జాబ్ మన పని. ఈ పనిని ఎప్పుడు కూడా మనం తక్కువ చేసుకోవద్దు. ఈ పని వల్ల మనకు ఏదో నష్టం జరిగిపోతుంది, ఏదో కష్టం వస్తుంది. ఇది వచ్చిన పనిని ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి? ప్రతిసారి కూర్చొని మనకు నడువులు నొస్తున్నాయి, ప్రతిసారి చూసి మన కళ్ళు నొస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రతిసారి కూడా ఏంటంటే ప్రతి పనిలో కష్టం అనేది ఉంటుంది, కానీ మనం అద్భుతంగా చూడండి. ఇప్పుడు ఒక పెళ్ళికి బట్టలు కావాలి అంటే వాళ్ళు రెడీ కావాలి అంటే మనం కుట్టిన బట్టలతోనే వాళ్ళు రెడీ అవుతారనమాట. ఒక ఫంక్షన్కి కానీ పక్కన ఉన్నవాళ్ళు కానీ ముఖ్య పాత్రధారులు కానీ మనం కుట్టిన బట్టల వల్లనే వాళ్ళకి పూర్తి అందాన్ని వస్తుంది, ఆ ఫంక్షన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అంత పెద్ద గొప్పవాళ్ళం అనమాట మనం. మన పనిని మనం తక్కువ చేసుకుంటే ఇక మన విలువ మనం పోయినట్టేనమాట. అందువల్ల ఎప్పుడైనా అన్ని పనులు చేసుకొని ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని చక్కగా మనం ఈ పనిని మనం చేసుకోవచ్చు అనమాట. ఒక బ్లౌజ్ కుడితే 200 లైనింగ్ బ్లౌజ్, పడి సచ్చి లేని పల్లెటూర్లలో 150 కంటే ఎక్కువ ఇరన్నాయి అనుకుంటే 2 కుట్టుకోండి, 300. ఈ 300 చేయాలి అంటే మీరు ఒక షాప్కి వెళ్తారు, 500 నుంచి 10,000 దాకా ఇస్తారు. 5,000 నుంచి 10,000 మధ్యలో మీ జీతం ఉంటుంది. కానీ ఏమవుతుంది, 5,000 నుంచి 10,000 మధ్య టైం మెయింటైన్ చేయాలి. వాళ్ళు టయానికి రమ్మంటారు, మధ్యాహ్నం భోజనం అక్కడికే తీసుకెళ్ళి చేయాలి, ఇంట్లో పిల్లలు వస్తారేమో అని భయం, ఇంటికి తాళం వేసిపోవాలి, దొంగలు పడతారేమో అని భయం. బయటికి వెళ్ళిన కాడ నుంచి ఇంటి మనిషి అయితే ఆడమనిషి కాదు, ఎందుకంటే ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి, ఇంట్లోనే మోయడం కాకుండా మళ్ళీ బయట షాప్లో కూడా మోయాల్సి వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి ఎన్నో ఫేస్ చేయాల్సిన అవసరం మనకేముందండి. ఇంట్లో కూర్చొని ఒక 2-3 బ్లౌజులు కుట్టుకుంటే ఈజీగా 200-300 వచ్చేస్తాయి. చక్కగా మళ్ళీ ఇల్లు చక్క పెట్టుకోవచ్చు. మీ పిల్లల్ని, మీ యొక్క భర్తని, మీ అత్తమామని, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ, వాళ్ళకి మర్యాదించుకుంటూ ఇంట్లో కూర్చొని చేసుకునే పని ఏదైనా ఉంది అంటే అది టైలరింగేనండి. దానికి మించింది అయితే ఏదీ లేదు. 100% నేను మీకు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తానన్నమాట. అలా ఉంటుంది మనకి టైలరింగ్ పని అనేది. నేను ఇది ఎప్పుడైతే నేర్చుకున్నానో, ఫస్ట్లో నేను నేర్చుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు, అరే నువ్వు ఒక మగవాడి అయి ఉండే ఆడవాళ్ళ పని నేర్చుకుంటున్నావు, బ్లౌజులు కుడుతున్నావు, నువ్వు బ్లౌజులు కుట్టడం ఏంట్రా, మగవాడి అయి ఉండని నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను హేళన చేసేవారండి. అంటే అప్పుడు నేను ఒక 6-7 చదివిన తర్వాత మా ఇంట్లో ఏంటంటే పరిస్థితులు బాగలేక ఏదో ఒక పని నేర్చుకోవాలి. అప్పుడు సెల్లు రిపేర్లు ఇలాంటివి పెద్ద పెద్దగా ఏం లేదండి. పోతేనేమో మోటార్ మెకానిక్ అంటే ఇది ఉంటుంది చూడండి, బైక్ మెకానిక్ పోవాలి, లేదంటే టైలరింగ్, ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. లేదంటే ఇక పొలం పని, సుతారి పని ఇవే ఉండేవి. సుతారి పని అంటే బిల్డింగ్లు కట్టడం అనమాట, ఇలాంటివి ఉండేవన్నమాట. అలాంటి మోటి పనులు ఏంటి అంటే మా వాళ్ళకి ఇష్టం లేక టైలరింగ్ నేర్పించేవాళ్ళు. అలా నేను 3 సంవత్సరాలు పోయినా 3 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు అనేది, అరే మిషన్ నేర్చుకుని ఏముద్ధరిస్తావురా, నీకు ఏం వస్తుందిరా, మిషన్ వల్ల ఏం ఉపయోగం ఉందిరా, ఎవరికి ఏముందిరా అని అనేవాళ్ళు. కానీ నేను ఎందుకు నేర్చుకున్నానో నాకు తెలియదు. కాకపోతే నాలో ఒక పట్టుదల ఉండేది, నేను కుట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో వరకైనా రావా అనుకునేవాడిని. కానీ ఈ రోజులు నాతో పాటు చదువుకున్న వాళ్ళకన్నా కూడా ఎక్కువగా సంపాదించేది నేనేనండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది ఒక 30-40 వేలు ఏమో, నేను ఒక 50-60 వేలు సంపాదించుకుంటున్నాను. ఈజీ కూర్చొని ఒక 4-5 పని ఇవ్వగలుగుతున్నాను. ఒకళ్ళ కింద పోయి మనం పనిచేసే బదులు మన కింద ఒక 10 మంది ఉన్నారు అంటే ఇది గొప్ప అది గొప్ప ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బోటిక్ షాప్ అనేది ఒక లెవెల్ని తీసుకొస్తుందండి, ఊళ్ళో ఒక పెద్ద పేరుని మనం తీసుకొచ్చుకోవచ్చు. మనకంటూ ఒక సపరేట్ ఒక కంపెనీలో పనిచేస్తే మనం ఎంత కష్టపడ్డా ఆ కంపెనీకే నేమ్ ఉంటుంది. కానీ మన సొంతంగా పేరు పెట్టుకొని మన సొంతంగా కష్టపడితే మనకి సపరేట్ నేమ్ అనేది వస్తుంది. అది 100 మందిలో రానివ్వండి, 10 మందిలో రానివ్వండి, దానికి ఉన్న గౌరవం మనం వేరే దగ్గర పనిచేసిన దగ్గర అయితే ఉండదు కదా. ఫలానోళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాడు పాషా టైలరు అని చెప్పైతే మనకు పేరు రాదు. ఆ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీకే పని వస్తుంది, మనకనేది రాదనమాట. మనకంటూ ఒక నేమ్ రావాలి, మనకంటూ ఒక మంచి పేరు ఉండాలి అనుకుంటే అది టైలరింగేనండి. ఇప్పటికి కూడా చాలామంది అంటుంటారు, అన్నయ్య నేను టైలరింగ్ చేస్తున్నాను కానీ నన్ను భయపడుతున్నాను, కుట్టలేకపోతున్నాను బయట వాళ్ళ గురించి అని చెప్పేసి. ఏ పనిలో భయం లేదు చెప్పండి. గుడ్డల షాప్కి వెడితే మిమ్మల్ని ఖాళీగా కూర్చోపెడతారా, 24 గంటలు నిలబడి కస్టమర్కి చూపించాలి, మాట్లాడుతూనే ఉండాలి. స్టిచ్చింగ్ అది పక్కన పెట్టండి, టీచింగ్కి వెళ్ళండి. టీచింగ్కి వెళ్తే అక్కడ ఇచ్చేది మీకు 10,000 కానీ
కానీ మీకు ఇంట్లో ఇద్దరు పిల్లలతోనే మీరు నెగలలేరు. కానీ టీచర్కి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఒక 100 మంది పిల్లల్ని సముదాయించాలి. అవి ఎన్ని కష్టాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కష్టం లేని పని అంటూ లేదు. అన్నిటిలో కన్నా సున్నితమైనది, చాలా అందమైనది, చాలా మంచిది పని ఏదైనా ఉంది అంటే అది టైలరింగేనండి. లక్షలు సంపాదించకపోవచ్చు, లక్షణంగా ఇంట్లో కూర్చొని మన ఖర్చులు మనం ఎలా తీసుకోగలుగుతాము? ఒకళ్ళ ముందు చేయి చాపాల్సిన అవసరం ఉండదు. మనకంటూ ఒక నేమ్ ఉంటుంది, మనకంటూ ఒక బ్రాండ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది. అన్నీ నేర్చుకునేసరికి, అన్ని మోడల్స్ వచ్చేసరికి, అన్నీ వచ్చేసరికి, ఇప్పుడు చూడండి, లక్షలు లక్షలు వేలు వేలు పెట్టి మిమ్మల్ని కోర్సులు తీసుకోవనేది నేను చెప్పట్లేదు. మన పాష ట్రైలర్ యూట్యూబ్ ఛానల్ లాగానే చాలామంది ఛానల్స్ ఉన్నాయి. నా ఛానల్లో మీకు అర్థం కాకపోయినా వేరే ఛానల్లో చూసైనా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లో కూర్చొని మీ సొంతంగా కొన్ని డిజైన్స్ చూసి కొన్ని డిజైన్స్ ఈజీగా కుట్టుకోవచ్చు. అన్నీ తయారు చేయగలిగారు కానీ బ్లౌజ్ తయారు చేయలేదు. రెడీమేడ్ బ్లౌజులు వచ్చాయి కానీ ఇప్పుడు ఎవరైనా తొడుగుతున్నారా? అసలుకి అవి సెట్ కావు. ఎందుకంటే అసలుకి డ్రెస్సు రెడీమేడ్ తయారైంది, జీన్స్ రెడీమేడ్ తయారైంది, షర్టు రెడీమేడ్ తయారైంది, కానీ బ్లౌజ్ కూడా రెడీమేడ్ తయారయ్యి కూడా సక్సెస్ కాలేదు. అప్పుడు ఇప్పటికి కూడా బ్లౌజులు కుడుతూనే ఉంటాము, ఇప్పటికి కూడా బ్లౌజులు మనకు వస్తూనే ఉంటాయి. అది నిత్య కళ్యాణం అన్నమాట. నిత్య తోరణ పచ్చతోరణ నిత్య కళ్యాణం అంటారు చూడండి. అలాగా మన పని ఎప్పుడు ఉండేదే. అందువల్ల మీరు 100% నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వెనకడుగు వేయకుండా నేర్చుకోండి. మీరు నేర్చుకున్నాము అనుకున్న వాళ్ళు ఖాళీ ఉండకుండా చక్కగా చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మీరందరూ నా మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఏమేమి విన్నారు, నా మాటలలో ఏమి నచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఓకేనా?